ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే కొత్త సంవత్సరం మొదలవబోతోంది. జీవితం కొత్తగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందరం కూడా కోరుకునేది ఇదే కదా. మరి క్రోధి నామ సంవత్సరం, పేరులో మాత్రం కాస్త క్రోధం కనిపిస్తుంది, కానీ ఈ సంవత్సరం మొత్తం మనకు ఎలా ఉండబోతోంది, మనం మన జీవితాలని అద్భుతంగా మార్చుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఇదే కదా మనం రెగ్యులర్గా తెలుసుకోవాల్సింది. ఇవి తెలుసుకున్నప్పుడే మనకి మోటివేషన్ వస్తుంది కదా. మరి ఆ అద్భుతమైన విషయాలు ఈ సంవత్సరం మొత్తం అందంగా ఆనందంగా మన జీవితం గడవాలంటే మనకి కావాల్సిన రెమెడీస్ అన్నీ కూడా అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే గురువు గారు చక్కగా సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనందరికీ కూడా అద్భుతమైన రెమెడీస్ అందించి చక్కటి దారిలో మనందరినీ తీసుకెళ్తూ ఉన్నారు కదా. సో మరి ఈరోజు కూడా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే ఈ రోజుని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీకు కూడా ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అయితే గురువుల ఆశీర్వచనం చాలా ముఖ్యం. ముందుగా మీ ఆశీర్వచనం మా అందరి మీద ఉండాలి, భగవంతుడి ఆశీస్సులు మా మీద ఉండి ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా వెళ్ళాలంటే గురువు గారి నోటి వెంట మాకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది రోజు, ముఖ్యంగా నూతన సంవత్సరం రోజు ఏది మొదలు పెడితే ఆ రోజు ఎలా ఉంటే సంవత్సరం మొత్తం అలా ఉంటుంది అంటారు కదా, ఈ రోజు అద్భుతంగా మొదలు పెట్టాలి, ఆ రోజు బాగుండాలంటే ముందు నుంచి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటారు, మీరు మీ బ్లెస్సింగ్స్తో పాటు ఇవన్నీ కూడా అందించండి గురువు గారు. తప్పకుండా అమ్మ. చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు నన్ను, ఎందుకంటే ఆ సంవత్సరం పేరులోనే అలా ఉంది కదండి, భయపడిపోతున్నాం గురువు. క్రోధీనామము అంటే క్రోధము అంటే గొడవలు అవుతాయి, ఆ కోపాలు పెరుగుతాయి అని అడుగుతున్నారు. అయితే అసలు ఈ పేర్లు కానీ ఇవన్నీ ఎట్లా తీసుకుంటారంటే దీనికి మొత్తం 60 పేర్లు, 60 సంవత్సరానికి 60 పేర్లు. ఆ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో మొదలు మంగళవారంతో మొదలవుతుంది. మంగళవారం అంటే మంగళుడు, మంగళుడు అంటే యుద్ధాలకి గొడవలకి కొట్లాటకి కారకుడు. ఏ రోజైతే మనకు ఉగాది ప్రారంభం అవుతుందో అది రాజు అవుతాడు ఆ సంవత్సరానికి అతను. మంగళుడు రాజు అంటే చూడండి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఏ శక్తి ఉంటే ఆ శక్తి ద్వారా వాళ్ళు రూల్ చేస్తారు. మంగళుడు అంటే ఏంటి, యుద్ధాలకి గొడవలకి కారకుడు. మరి ఇది వేటిమేటి మీద ప్రభావం ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందే శనిగుజులు కలుస్తున్నారండి, అంత గొడవలు గందరగోళ అరెస్టులు రకరకాలు జరుగుతాయని లాస్ట్ డిసెంబర్ లోనే చెప్పారు. వాతావరణం ఆల్రెడీ మొదలైపోయింది, జరిగింది కదా యాజ్ ఇట్ ఇస్. అట్లాగే అయితే అది మనకి ఇక్కడ ఏంటంటే ఇది మన గొప్పతనం కాదు, మన మహర్షులు రచించినటువంటి ఇలా ఉంటే ముండేన్ ఆస్ట్రాలజీ మైథుని జ్యోతిషం పరంగా ఇలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ తుఫాన్లను భూకంపాలను ఇవన్నీ శనిగుజుల కలయిక వల్ల మరి ఇక్కడ క్రోధినామ సంవత్సరంలో అందరికీ ఏముంటుంది అంటే అందరికీ కోపాలు వస్తాయి, కానీ కోప స్వభావం అంటే ఆ వాతావరణం ఇష్టం ఉండదు ఎవరికి కూడా. మనకు కోపం వస్తుంది అవతల మీద అరుస్తాం, కానీ అవతల వాడు అరిస్తే మనకు నచ్చదు, మళ్ళీ తట్టుకోలేము, నచ్చదు, అంత గట్టిగా అరుస్తాడంటే అలా కేకలేస్తాడేంటే, కానీ మనం కేక చేసినప్పుడు మనకు తెలియదు. అంటే ఏమిటి, అందరికీ శాంతే కావాలి, ప్రశాంతతే కావాలి. అలాంటప్పుడు అసలు ఏం పాటిస్తే మీరు అనవసరమైనటువంటి కోపాలకి, ద్వేషాలకి, గొడవలకి, గందరగోళ పరిస్థితులకి గురవ్వకుండా ఉంటారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ క్రోధినామ సంవత్సరం నుంచి ఒకటి బాగా పాటించడం స్టార్ట్ చేయండి. ఏమిటది అంటే నిద్ర లేచిన వెంటనే కూడా మొట్టమొదటిగా మీ స్క్రీన్ మీద గణపతి, స్కందుడు, అమ్మవారు, లేదా అమ్మవారు కాదండి నాకు విష్ణువు ఇష్టం విష్ణువు, లేదా శివుడు ఇష్టం శివుడికి పెట్టుకోండి మీ ఇష్టదైవాన్ని, కానీ గణపతిని మరియు సుబ్రహ్మణ్య స్వామి పటం ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిదే కనుక చూసుకుంటే ప్రారంభం మీ యొక్క రోజు అలా కనుక ప్రారంభమైతే, అందులో ముఖ్యంగా ఉగాది రోజు అలా ప్రారంభమైతే సంవత్సరం అంతా మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది. అది కూడా అందులో ప్రత్యేకంగా స్కందుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే స్కందుడు కేవలం దర్శన మాత్రమేనా యోగాన్ని ఇస్తాడు. సుబ్రహ్మణ్య స్వామిని కేవలం దర్శించుకుంటే చాలు, మీరు స్తోత్రం పఠనం చేయడము, దీపారాధన చేయాలను, నైవేద్యం పెట్టాలని ఇవన్నీ కాదు, దర్శనం చాలు, గొప్ప యోగాన్ని ఇస్తాడు స్కందుడు. ఈ రకంగా ప్రారంభించి మీరు ఇక్కడి నుంచి అయినా సరే మనకు చూడండి, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత,
నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత అని అన్నీ ఉంటుంటాం. అంటే అన్ని రూపాల్లో ఉన్నటువంటి ఆ అమ్మవారి అనేటువంటిది గుర్తిస్తూ మన యొక్క రోజుని ప్రారంభించాలి. ముఖ్యంగా ఈరోజు ప్రారంభిస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది, అమ్మో క్రోధినామ సంవత్సరం, దేశంలో ఇలా జరుగుతుంది, రాష్ట్రంలో ఇలా జరుగుతుంది, గందరగోళాలు జరుగుతాయంట, యుద్ధాలు జరుగుతాయంట, గొడవలు జరుగుతాయంట, అంటే ప్రతిదీ కూడా ఒక విద్వేషపూరితంగానే ఉంటూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా అని అనుకుంటూ ఉంటాం. అది మన ఇంట్లో రాకూడదు అనుకుంటాం. లోకం అంత ఎలా ఉన్నాయి, దేశం అంత ఎలా ఉన్నాయి, మా ఇంట్లో మాత్రం మేము అందరం బాగుండాలనుకుంటాం. దానికి ఏం చేయాలి అంటే, శాస్త్రం చెప్పినటువంటిది, మీరు కనుక సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ ఇంట్లో వాళ్ళందరూ కనుక చేయగలిగితే, జస్ట్ ఒక 5-10 నిమిషాలు చాలమ్మా, మీకు ఎక్కడా కూడా సొసైటీలో అనవసరమైనటువంటి గొడవలు రాకుండా ఉంటుంది. సొసైటీతో ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు. దాంతోపాటు తూర్పులో ఇంట్లో తూర్పుని రాముడు పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. తూర్పు గోడకి పెట్టాలా? తూర్పు గోడకి పెట్టండి. తూర్పు గోడకు పెడితే పడమరని చూస్తూ ఉంటుంది, పెట్టండి. అదొకటి చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరం కుజుడు రాజయ్యాడు కాబట్టి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని కుజుడు కలిసి ఉంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం అది ఉన్నప్పుడు, ఏది కురుదినామ సంవత్సరం వచ్చిన రోజు శని కుజుడు కూడా కలిసే ఉంటున్నారు ఉంటున్నారు కావున మీరు చేయవలసింది ఏమిటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు వీలున్నంత మట్టుకు గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించండి. ఈ పరిహారం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మీకు అనవసరమైనటువంటి ఒత్తిళ్ళు గొడవలు అవ్వకుండా. ఎందుకంటే మనిషికి ఇంట్లో గొడవ, ఇల్లు కాదనుకుంటే ఆఫీసు కొలీగ్స్తోని, ఆఫీస్ కాదనుకుంటే బయట ఎక్కడికో వెళ్తే ఏ ట్రాఫిక్లోనో ఎవరితోనో గొడవ, ఏదో బంధువర్గాల్లో ఏదో ఒకటి మనకు వస్తూ ఉంటుంది. ఇవి రాకుండా ఉండాలని చూసుకుంటాడు. ఎందుకంటే గొడవ వస్తే ప్రశాంతత పోతుంది, ప్రశాంతం లేని జీవితం ఎందుకు అనేటువంటిది ప్రతి ఒక్కరి ఆలోచన. కాబట్టి ఇవి చేశారు, ఇవి పాటించారు, ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకోటి, ఈ శని కుజులు దాదాపుగా మనకి ఇంకొక 45 డేస్ ఏమి ఉంది దాని కాంబినేషన్ అనేటువంటిది, ఇంకొక 30 డేస్ ఏమి ఉందంటుంది, ఆల్మోస్ట్ 2-1-2 వీక్స్ అయిపోయింది ఇప్పటికే. ఈ కాంబినేషన్ విడిపోయే వరకు కూడా వీలున్నంత మటుకు ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు, చాలా ముఖ్యమైనటువంటి పని అనుకున్నప్పుడు బ్లూ అండ్ రెడ్ డ్రెస్లు కొంచెం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయాలి, ఈ రెండు గ్రహాల కలయిక ఉంది కాబట్టి ప్రెసెంట్. ఇంకొక 30 డేస్ వరకు, ఇంకోటి 30 డేస్ అనుకున్నప్పుడు, నెల రోజులు ఇంకా దాని కాంబినేషన్ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ శని కుజుల కలయిక ఉన్నంత కాలము కూడా ఈ మంగళ శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ ప్రారంభించకండి. మంగళవారము శనివారం పెట్టుకోండి. కుజుడు అన్నదమ్ములకు కారకుడు. ఈ సంవత్సరం ఉగాదికి రాజు కూడా కుజుడు అయ్యాడు, శనితో కలిసినప్పుడు అయ్యాడు కాబట్టి అన్నదమ్ములతో ఏదైనా వైరం వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నప్పుడు దాన్ని వీలైనంత మటుకు కూల్గా డీల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకైనా వైరం ఇస్తుంది ఈ సంవత్సరం. ఉన్న గొప్పతనం ఏంటంటే వైరాన్ని ఇవ్వడమే. కాకపోతే మనం జాగ్రత్త పడి కాస్త ప్రశాంతంగా గోసేవ, పొద్దున్న నిద్రలేచిన వెంటనే ఈ ఫోన్లో చూసుకోవడము, మిత్రాయ నమః అనే మంత్రం చేసుకోవడము, స్కంద ఆరాధన, ఎందుకంటే కుజుడు అయ్యాడుగా, కుజుడికి అధిష్టాన దేవత ఎవరు, స్కందుడు లేదా మన ఆంజనేయ స్వామి, కాబట్టి వీరి యొక్క ఆరాధన కనుక చేసుకున్నా ఈ సంవత్సరం అంతా, అంటే ఈ స్కంద ఆలయాలు ఉంటాయి ప్రదక్షిణం చేసుకున్నా, ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ, అది మంగళవారం మంగళవారం, ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే ఎవరో కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అవతారమే, శివాంశ సంభూతుడు, హనుమంతుడు, శివాంశ సంభూతుడు. కాబట్టి ఇలాంటివి చేస్తూ సకల దేవతల యొక్క ఎనర్జీ ఉంటుంది అమ్మ ఆంజనేయ స్వామి దగ్గర, అందరు దేవతలదే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక ఒక వృత్తాంతం చెప్పుకున్నాం, దుర్గనారాయణ వృత్తాంతం చెప్పుకున్నప్పుడు అందరు దేవతలు చదువుతారు ఏమని, అయ్యా మాకి గోలేంటి, ఎవడో అవతారం ఎత్తుతాడు, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ఇది మేమైతే మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని మీరు వెళ్ళి సంహరిస్తున్నాడు. కానీ కలియుగంలో మనకి నెగటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో వస్తుంది, భూత ప్రేత పిశాచ రూపాల్లో వస్తూ ఉంటుంది మనకి, ప్రేత రూపంలోని వాటిలో వీటిలో. మరి అలాంటప్పుడు మాటిమాటికి మీ అవతారం రావాలి ఇదంతా అంటే కాకుండా ఇంకేదైనా మీరు ఉపాయం చూపించగలరా అని, మహావిష్ణువు అతను ఒక అంటే సకల దేవతల నుంచి అందరి దగ్గర నుంచి శక్తిని తీసుకొని అతనిలోంచి కూడా ఒక శక్తిని తీసి అందరి నుంచి అందరు సకల దేవతలు సకల దిక్పాలకులు అతనిలోంచి కూడా ఒక శక్తిని తీసి ఒక తెల్లటి ముద్దలాగా ఆ యొక్క పరమేశ్వరుడికి ఇస్తాడు. ఇచ్చి నువ్వు స్వీకరించు అంటే ఆ ముద్దని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత ఒకనొక రోజు వాళ్ళిద్దరికీ అంటే ఎవరికి, పార్వతీ పరమేశ్వరుడికి అనిపిస్తుంది ఎక్కడికైనా విహారానికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాము అంటుంది అమ్మవారు అంటుంది, ఎక్కడికి విహారానికి వెళ్దాం కొంతసేపు కాసేపు, ఎక్కడికి వెళ్దామంటే వెంకటాచలం మీదకి వస్తారు వాళ్ళిద్దరు.
వచ్చినప్పుడు అక్కడ వానర్లు కొన్ని ఆడుకుని ఉంటాయి. అక్కడ చూసి పార్వతీదేవి కనిపిస్తుంది, మనం కూడా వానర్లా కొన్ని రేపు కొంతసేపు ఆ రూపం దాల్చుదామా అని. ఆ రూపం దాలుస్తారు. ఆ రూపం దాల్చినప్పుడు అప్పుడు శివుల్లో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి దీనివల్ల ఆ శక్తి అమ్మవారిలోకి ప్రవేశిస్తుంది. ఆ అమ్మవారిలోకి ప్రవేశించి అందరు సకల దేవతలు ఇది కదా చాలా తేజస్సు ఎక్కువ తేజస్సుంది కదా, అమ్మో ఈ తేజస్ చాలా ఎక్కువగా ఉంది కొంచెంసేపు నీ దగ్గర పెట్టుకో అని చెప్పని అగ్నిదేవుడికి ఇస్తుంది. ఆ అగ్నిదేవుడు కూడా అగ్ని కూడా భరించలేకపోతుంటాడు ఆ తేజస్ని. తర్వాత ఈ యొక్క వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు అంటే ఎవరో కాదు ఈశ్వరుడే మళ్ళీ, అందుకే వాయులింగం దగ్గర వాయులింగము అంటాం, వాయు పురాణము అంటాం. శివపురాణానికి మరో పేరు వాయుపురాణం. వాయుపురాణం శివపురాణం, శివపురాణం అంటే ఆ యొక్క వాయుదేవుడు అంజనాదేవి గర్భంలోకి ప్రవేశింపజేస్తాడు. అప్పుడు అంజనాదేవి సడన్ గా కోపం వస్తుంది తనకి, ఏమిటి అసలు నాకు గర్భం రావడం ఏంటంటే. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, అమ్మా ఏమి అదేం కాదు, శివ సంభూతుడు నీలో పెరుగుతున్నాడు, ఇదంతా ఒక ఇది ఉంది రావణ సంహారం కోసం, ఇతని యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి కుండలాలతో బంగారపు జంజముతో ఒక బంగారు వర్ణంలో మెరిసిపోతూ అతని అవతారం వస్తుంది బయటికి. ఇలా ఎవరైతే ఈ ఆంజనేయ స్వామి జననించినటువంటి వృత్తాంతాన్ని చదువుకుంటే కూడా కుజ ప్రభావం ఉండదు. ఉగాది రోజు ఇది చదువుకొని విన్నారనుకోండి ఈ క్రోధినామ సంవత్సర ప్రభావం ఉండదు. అందుకే చెప్పాను ఇప్పుడు ఇదంతా అసలు అద్భుతంగా అద్భుతంగా ఉంది గురుగారు. అంటే వింటుంటే కూడా ఒక శక్తి, తెలియని శక్తి, ఆ పవర్ మనలోకి వస్తుంది. నిజంగా చాలా బాగుంది. క్రోధినామ సంవత్సరంలో మీరు అన్నట్టు కుజ దోషాలు పోవాలంటే ఈ యొక్క వృత్తాంతం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని చేసుకుని ఆరాధన చేసుకుంటే వృత్తాంతం వృత్తాంతం విన్నా ఎంత అద్భుతంగా కాసేపు ఆంజనేయ స్వామి అది ఆ వృత్తాంతం కళ్ళ ముందే అవన్నీ కనిపించేసాయి. ఇక్కడ వచ్చేసారు అసలు క్రితం వీడియోలోనేమో అలా వచ్చింది. నిజంగా అంటే ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా టాపిక్స్ వస్తూ ఉంటాయి, అదంతా అనిపిస్తుంటది లోకం మొత్తం బాగుండడం కోసం. ఇలా మీ ద్వారా అమ్మవారు నిజంగా అలా మాకు పలికించారు, ఎంత అద్భుతం అంటే ఈ రోజు నిజంగా నా జన్మ ధన్యమైంది అన్న ఒక మంచి ఫీలింగ్ వచ్చింది గురువు గారు. అంటే అంటే నాకు తెలిసి ఈ వీడియో ఎవరెవరైతే చూస్తారో ఇలాంటి వీడియోస్ డెఫినెట్ గా వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. చాలా అద్భుతంగా వివరించారు, కళ్ళకు కట్టినట్టు ఆ వృత్తాంతాన్ని చూపించేశారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి క్రోధినామ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం మొత్తం అద్భుతంగా మనకు ఉండాలి, అద్భుతాలు జరగాలి జీవితంలో, అంటే ఇబ్బందులు లేకుండా ఆ సంవత్సరం మొత్తం ఉండాలంటే అసలు గురువు గారు వివరించిన విధానము ఆ వృత్తాంతము అది మనం ఇన్వాల్వ్ అయి కనుక వింటే నిజంగా ఎలాంటి ప్రభావం మన జోలికి రాదు. చక్కగా సాక్షాత్తు ఆ హనుమంతుడే, ఆ శివాంశ సంభూతుడే మన వెంట ఉండి అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది నమ్మాలి అంతే, నమ్ముకుంటూ వెళ్తే అంతా మంచి జరుగుతుంది. సో మరి క్రోధినామ సంవత్సరం రోజు ఉగాది రోజు ఎలా ఉండాలి, ఏమేమి ఆచరించాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.